కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో 6వ గది గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు తెలిసిన అనంత పద్మనాభ స్వామి చాలా పవర్ఫుల్, అలాగే చాలా ధనవంతుడు కూడా. శేషనాగుపై పవలిస్తున్న శ్రీ మహావిష్ణువులాగా ఉంటాడు. కొన్ని లక్షల కోట్ల విలువ చేసే సంపద అనేది ఈ ఆలయంలో ఉంది. అయితే అనంత పద్మనాభ స్వామి ఈ క్షేత్రంలో ఎలా వెలిశాడు, దాని వెనుకున్న పురాణ కథను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం దివాకరుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. నిత్యం ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తూ ఉండేవాడు. ఆయన భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు ఒక చిన్న బాలుడి అవతారం ఎత్తి అతని ముందుకు వెళ్తాడు. ఆ చిన్న బాలుడు ఆయనకి బాగా నచ్చుతాడు, అలాగే తనతో పాటే తన ఇంట్లో ఉండమని కోరుకుంటాడు. అయితే ఆ బాలుడు, తను ఏ పని చేసినా అల్లరి చేసినా ఏం చేసినా నన్ను ఒక్క మాట కూడా అనకూడదు అని ఒక కండిషన్ పెడతాడు. ఒకవేళ నువ్వు నన్ను కానీ ఏమైనా అంటే నేను తక్షణమే అక్కడి నుంచి వెళ్ళిపోతాను చెబుతాడు. బాలుని మాటలు విన్నాక దివాకర ముని కూడా సరే అంటాడు. దివాకరుడు సరే అన్నాక ఆ బాలుడు ఆయనతో పాటు కలిసి తన ఇంటికి వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులు గడిచాయి. ఇక తరువాత నుంచి ఆ బాలుడు దివాకరుణ్ణి హేళన చేయడం మొదలుపెట్టాడు. తను ఎంత విసికించినా ఎంత హేళన చేసినా దివాకరుడు మాత్రం ఒక్క మాట కూడా అనేవాడు కాదు. ఆ బాలుడికి కావలసినవన్నీ అలాగే తను అడిగినవన్నీ దివాకరుడు తీసుకొచ్చేవాడు. ఒకరోజు దివాకరుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ బాలుడు వచ్చి సాలగ్రామాలను ఆయన నోట్లో వేస్తాడు. దాంతో దివాకరుడికి పట్టరానంత కోపం వచ్చేస్తుంది. ఇక వెంటనే ఆ పిల్లాడు మాయమైపోతాడు. అప్పుడు దివాకరుడికి అసలు విషయం తెలుస్తుంది. తన ఇంటికి వచ్చిన ఆ బాలుడు మరెవరో కాదు, ఆ శ్రీ మహావిష్ణువేనని ఆ విషయం తెలుసుకున్నాక దివాకరుడు చాలా బాధపడతాడు. అంతేకాదు, మళ్ళీ ఆ శ్రీ మహావిష్ణువును వేడుకుంటాడు, మళ్ళీ తన ఇంటికి రమ్మని వేడుకుంటాడు. ఇప్పుడు ఆ పిల్లాడి ఆకాశవాణి వినిపిస్తుంది. తనని చూడాలంటే అనంత కాట్ దగ్గరికి రావాలని చెబుతాడు. దివాకరుడు స్వామివారిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్తాడు. అలా వెళుతూ ఉండగా సముద్రం పక్కన ఒక భారీ చెట్టు శ్రీ మహావిష్ణువు రూపంలో కనిపిస్తుంది. అప్పుడు దివాకరుడు, నేను ఇంత పెద్ద రూపాన్ని చూడలేకపోతున్నానని చెబుతాడు. అప్పుడు స్వామి దివాకరుణ్ణి భారీ రూపంలోకి మారుస్తాడు. అప్పుడు స్వామివారిని దివాకరుడు స్పష్టంగా దర్శించుకుంటాడు. అప్పటి నుంచి అనంత పద్మనాభ స్వామి రూపంలో విష్ణుమూర్తి పూజలు అందుకుంటున్నాడు. దివాకరుణ్ణి ఇకను తీర్చినందుకు దివాకరుడు టెంకాయలో మామిడి పండును పెట్టి నైవేద్యంగా సమర్పించాడు. అప్పటి నుంచే స్వామివారికి టెంకాయలో మామిడి పండును సమర్పిస్తూ ఉంటారు. అలాగే అనంత పద్మనాభ స్వామిని బలరాముడు కూడా దర్శించారని భాగవతంలో ఉంది. ఈ ఆలయానికి తిరువనంతపురం ట్రావెన్కోర్ రాజులు రక్షకులుగా ఉండేవాళ్ళు. ఆ కాలంలోనే అనంత పద్మనాభ స్వామికి అంతులేనంత సంపద అనేది వచ్చిందని అంటారు. ఈ ఆలయానికి సంబంధించి 2011లో గుడి కింద 6 రహస్య గదులను గుర్తించేసరికి సుప్రీంకోర్టు తీర్పుతో అక్కడ 5 గదులను తెరిచారు. ఏ బిసిడిఈ ఇంకా ఎఫ్ అనే ఆంగ్ల అక్షరాల ప్రకారం ఆ గదులకు పేర్లు పెట్టి వాటిని ఒక్కొక్కటి తెరిచి చూడగా అందులో అంతులేనంత సంపద ఉంది. అయితే కేవలం 5 గదులు మాత్రమే తెరిచారు, గది ఇంకా తెరవలేదు. గదికి నాగబంధనం వేసి ఉంది. ఈ గదిని తెరవడం అసాధ్యమని పండితులు చెప్పారు. బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా ఇక్కడ పద్మనాభ స్వామి దర్శించుకొని ఇక్కడి పద్మతీర్థంలో స్నానం చేసి 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్టు భాగవతంలో చెప్పబడింది. ఈ ఆలయ ప్రాంగణం 7 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. 1750లో ట్రావెన్కోర్ని పరిపాలించిన మార్తాండవర్మ రాజ్యాన్ని అనంత పద్మనాభ స్వామికి అంకితం చేయగా ఇక నుంచి ఈ ప్రాంతాన్ని పరిపాలించే రాజులంతా అనంత పద్మనాభ స్వామి సేవకులుగా మాత్రమే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండవర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావెన్కోర్ వాళ్లకు
అనంత పద్మనాభస్వామి సేవకులుగా బిరుదు వచ్చింది. నేటికి కూడా ఈ ఆలయాన్ని ట్రావెన్కోర్ కుటుంబ సభ్యులు అధీనంలోనే ఉంది. ఇప్పటికీ కూడా ఆ ఆరవ గదిని ఎవరూ తెరవలేకపోయారు. దీనికి నాగబంధనం ఎలా వేశారంటే, ద్వారానికి ఎలాంటి మేకులు కానీ చిలుకలు కానీ లేవు. ఇది 16వ శతాబ్దంలో మార్తాండవర్మ వేసిన నాగబంధనం. అయితే ఈ రహస్య గదిని తెరవడానికి ఎంతోమంది వేద పండితులు, తాంత్రికులు గరుడ మంత్రాన్ని జపించి ఈ నాగబంధన తలుపును తెరవాలనుకున్నారు. కానీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అయితే మానవులకు సాధ్యం కాదు కాబట్టి, అయితే ఏదో శక్తితో ఈ నాగబంధన వేశారు అని అక్కడ పండితులు చెప్పారు. మన పురాణ కాలం నుంచి మానవులకు, అలాగే సర్పాలకు వీరి మధ్య వీడని బంధం ఉంది. ఎప్పుడైతే ఆ 5 గదులు తెరిచారో ఈ నాగబంధన ప్రభావం అనేది చూపించడం స్టార్ట్ చేసింది. ఈ కమిటీ సభ్యుల్లో ఒకరి అమ్మ చనిపోయింది, మరో సభ్యుడికి కాలు విరిగింది. ఎలాగైనా 6వ గదిని తెరవాలని ఆ గది దగ్గరికి వెళ్ళారు. ఆ గది పైన ఉన్న నాగసర్పాలను చూసి అందరూ భయపడి వెనక్కి వచ్చేశారు. ఎప్పుడైతే మొదటి గది ఓపెన్ చేశారో అప్పటి నుంచి ఆ కమిటీ సభ్యులకు ఏదో ఒక ప్రమాదం అనేది జరుగుతూ వచ్చింది. ఆ టైంలో ఈ గదుల్లోని నిధులపై కోర్టులో కేసు వేసిన ఆజన్మ బ్రహ్మచారి సుందర్రాజన్ కూడా కన్నుమూశారు. ఆయన మరణం ఈ నాగబంధనం వల్లే జరిగిందని ప్రజల విశ్వాసం. ఇలాంటి నాగబంధనం అనేది ఒక్కసారి వేస్తే 1000 జన్మాల వరకు ఈ నాగబంధన ప్రభావం ఉంటుంది. నాగబంధనం వేసేటప్పుడు 5 తలల పాము నుంచి ఎన్నో విషపూరిత పాములను ఆవాహనం చేస్తారు. ఆ క్షణం నుంచే అవి నిధుల్ని సంరక్షిస్తూ ఉంటాయి. ఇంత పటిష్టంగా ఉన్న నాగబంధనాన్ని ఎవరూ తెరవలేరా అంటే ఎవరో ఒకళ్ళు తప్పకుండా తెరవచ్చు. కానీ అది చాలా కష్టమైన పని, ఎందుకంటే దీని వెనుక ఒక పెద్ద రహస్యం దాగి ఉంది. క్షీరసాధన మదన సమయంలో రాహుకేతువు తమ శరీరాన్ని కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు సర్పాలు తమ శరీరాన్ని వీళ్లకు అర్పిస్తాయి. అలా వాళ్లకు సహాయం చేసినందుకు గాను దానికి ఫలితంగా మంత్రతంత్రాలకు నాగులు ముఖ్య స్థానంలో ఉంటారని అని రాహుకేతువు ఆ సర్పజాతులకు గొప్ప వరాన్ని ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ నాగబంధనం అనేది చాలా పవర్ఫుల్. ఈ నాగబంధనాన్ని విడిపియాలంటే దీనికంటూ కొన్ని మంత్రాలు ఉంటాయి. అవి కానీ సరిగ్గా పట్టిస్తేనే ఈ నాగబంధనం అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ నాగబంధనం అనేది ఎంత పవర్ఫుల్లో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.